హల్లెలూయా దేవునికి స్తోత్ర. మరొక ప్రశస్తమైన రోజు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వాక్కులను ధ్యానించడానికి, పరిశుద్ధ లేఖనాలను పరిశీలించడానికి మరొక అవకాశాన్ని ఇచ్చిన ప్రభువుకు స్తుతులు చెల్లిద్దాం. ఈ ఉదయకాలము దేవుణ్ణి స్తుతిస్తూ మన దినచర్యను ప్రారంభిద్దాం. మేల్కొన్నారా? గుడ్ మార్నింగ్. రండి ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరొకసారి నీ లేఖనాలను పరిశీలించాలని, మా హృదయాలను సంతృప్తిపరిచి బలపరిచే నీ వర్తమానముతో మరొక్కసారి ఆదరించబడాలని నీ సన్నిధికి వస్తుండగా, ఎవరెవరు ఎక్కడెక్కడి నుండి ఈ లైవ్లో కనెక్ట్ అవుతున్నారో వారందరితోనూ నీవే మాట్లాడుము, మా హృదయాలను స్పందించుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బోనరా, COVID-19 తగ్గిందంటున్నారు, మళ్ళీ కొత్త కేసెస్ వస్తున్నాయి అంటున్నారు, అన్నీ ఓపెన్ చేయొచ్చు అంటున్నారు, మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో అంటున్నారు. ఈ గందరగోళాల మధ్యలో యేసు వైపు చూస్తూ మనం ఆయన చిత్తంలో దేనికైనా సిద్ధమన్న స్థితిలో, ఎందుకంటే దేవుని చిత్తంలోనే సమస్తము జరుగుతుంది. ఆయన అనుమతి లేకుండా ఈ లోకంలో ఏది జరగదన్నది మనం నమ్మితే ప్రతి చిన్నదానికి కలవరపడిపోవాల్సిన అవసరం మనకు లేదు. మరి కీర్తనలు, రోజు ఒక కీర్తన ధ్యానిస్తున్నాం. ఈరోజు 126 కీర్తనలోనికి వచ్చున్నాం. రెగ్యులర్గా మీరు వాచ్ చేస్తున్నారా? ఓకే, లేదంటే డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లే లిస్ట్లోకి వెళ్ళి ఈ 126 కీర్తన ధ్యానాలను కూడా మీరు మళ్ళీ మళ్ళీ వీక్షించవచ్చు, విని ధ్యానించవచ్చు. 126 కీర్తన, ఇది కూడా యాత్ర కీర్తనే. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుండి మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరికి గొప్ప కార్యములు చేసినని జనులు చెప్పుకొడిరి. సియోనుకు తిరిగి వచ్చిన వారిలో వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, దేవుని ప్రజలు ఆయన్ని విసికించినప్పుడు, ఆయన్ని బాధ పెట్టినప్పుడు, మరల దేవుని మాటను విననప్పుడు, అనేక సార్లు వారిని అన్యుల చేతికి బంధకాలకు అప్పగించడం అనేది, అనుమతించడం అనేది జరిగింది. ఎంతో ఆశీర్వదించబడ ప్రజలుగా ఉండవలసిన వారు, అందరికీ ఆదర్శప్రాయంగా ఉండవలసిన వారు, కలగా ఉంటారు అని చెప్పిన వారు, ఇశ్రాయేల్ జనాంగము భయంకరమైన బానిసత్వంలో మగ్గినప్పుడు, చెదిరిపోయినప్పుడు, ఎన్నో చేదు అనుభవాలను వారు పొందుండగా మొరపెట్టారు దేవునికి. దేవుడు వారిని విడిపించారు. తిరిగి వారు సియోనికి తిరిగి వచ్చినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. ఆ జ్ఞప్తికలు, ఆ జ్ఞాపకాలు, ఆ సియోనులో పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో ఆనందించిన విషయాలు, ఆ సియోను కొండపై ఆ సుందరమైన దృశ్యాల మధ్య దేవుని స్తుతించిన నివసించిన విషయాలన్నీ గుర్తు చేసుకున్నప్పుడు, కలకలిన వారి వలె ఉంటే మన నోటి నిండా నవ్వుండెను. ఇక్కడే కదా మనం ఆడుకున్నాం, ఇక్కడే కదా మనం ప్లాన్ చేసుకున్నాం, ఇక్కడే కదా మనం పాడుకున్నాం, ఇక్కడే కదా మనం నివసించాం. ఆహా అబ్బా, ఎన్ని రోజులకి మన సొంత దేశానికి మనం వచ్చాం, ఎంత కాలానికి మరలా మనం దేవుని మందిరంలోనికి వచ్చామని ఆ రోజు ఎంతో సంతోషించి నప్పుడు వారి నోటి నిండా నవ్వుండే. నిజం చెప్పండి, నోటి నిండా నవ్వుకొని అంటే పక్క హృదయము మన శరీరంలోని అవయవాలన్నీ ఎగిరెగిరి పడేటట్టు నవ్వి ఎంతకాలమైంది? మన నోటి నిండా దుఃఖం ఉండెను, మన నోటి నిండా శాపం ఉండెను, మన నోటి నుండా విచారం ఉండెను, మన నోటి నుండా బాధ ఉండెను అని
అనుభవాలతోనే ఈరోజు అనేకులు ఉన్నారంటే ఇంకా మీరు ప్రభు ఇచ్చిన విడుదలలోనికి రాలేదన్నమాట. ఒక దేశంలో నుండి ఒక ప్రాంతంలో నుండి విడిపించబడడం సంగతి పక్కన పెట్టండి. మనల్ని ప్రభు సాతాను కట్ల నుంచి విడిపిస్తున్నాడు, అపవాది బంధకముల నుంచి విడిపిస్తున్నాడు. మనకు ఆధ్యాత్మిక స్వేచ్ఛనిచ్చి ఆయన ఎందు ఆనందించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎంతమంది ఈరోజు నిజంగా ఆనందంగా ఉన్నారు? సమస్యలు ఉన్నప్పటికీ, పరిస్థితులు తారుమారుగా ఉన్నప్పటికీ ప్రభువు నాకు తోడున్నాడు, ప్రభువు నన్ను విడిచిపెట్టడు, నా అవసరతలు తీరుస్తాడు, నా భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉన్నది, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నది ఆయన కృప వలనే, నా శత్రువును అణచగలిగిన వాడు ఆయనే, నన్ను విడిపించగలిగిన వాడు నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభువే అన్న ఆనందంతో ఎంతమంది జీవిస్తూ ఉన్నామండి? దేవుడు మనల్ని ఆనందంగా ఉండాలని కోరుతున్నాడు. మన నోటి నిండా నవ్వు ఉండాలి. బోసినోరు వేసుకొని మన చిన్నపిల్లలు నవ్వుతారు చూడండి, శబ్దం రాకపోయినా ఎంత కలకలలాడతావు. అటువంటి అనుభవాలు దేవుని బిడ్డలమైన మనం దేవుడు చేసిన కార్యాలు అనుభవిస్తున్నప్పుడు ఆ ఆనందంతో ఆ సంతోషంతో నోటి నుండి నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. మీకు దుఃఖం కలిగిందా ప్రార్థన చేయండి, మీకు సంతోషం కలిగిందా పాట పాడండి అని చెప్పారు కదండి. సంతోషంగా ఉన్న వారి హృదయాలలో నుండి రక్షణ సునాద గీతాలు వస్తాయి, నాలుక ఆనంద గానముతో నిండి ఉంటుంది. ఆనంద గానాలతో ప్రభువును స్తుతిస్తూ కొనియాడుతూ ఆనందించి పాటలు పాడుకుని ప్రభువులో పరవశించిన అనుభవాలు మీ జీవితాల్లో ఉన్నాయా? ప్రతిరోజు అటువంటి అనుభవం కలిగి ఉన్నాము. ఎప్పుడో పండగలోనో లేక 10 మందితో కలిసినప్పుడు కాదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, వేకువని లేచినప్పుడు కూడా, ఆ కూని రాగాలతో ఆ ప్రభువు చేసిన మేళ్ళు తలంచుకుంటూ ఆ ప్రభువు కృప కొరకు వేడుకుంటూ హాయిగా నవ్వుకుంటూ మనసారా ప్రభువునందు ఆనందిస్తూ ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడేవారిగా మనం ఉంటే అప్పుడు, ఎప్పుడు దేవుణ్ణి నమ్మామని చెప్పిన మనం సంతోషంగా ఉన్నప్పుడు, మన నోటి నిండా నవ్వున్నప్పుడు, మన నాలుక పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు, అప్పుడు యెహోవా వీరికి గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకునేది. అప్పుడు మన చుట్టూ ఉన్నవారు మనల్ని చూసి అబ్బా వీరి దుఃఖమంతా ఎగిరిపోయింది, వీరి బాధలన్నీ తీరిపోయాడు, వేరే స్థితిలో ఉన్న వారిని దేవుడు ఎంతగా దీవించాడని మనం చెప్పనవసరం లేకుండా మన చుట్టూ ఉన్నవారు చెప్పుకుంటారంట. వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో చూడు, వాళ్ళ దేవుణ్ణి నమ్మినప్పుడు వారికి ఎన్ని అద్భుతాలు జరిగాయో, ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయో చూడు. ఎందుకంటే ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో మనం లేము. మనల్ని చూసిన వాళ్ళు ఈ రోజున ఏముంది వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారంట, ఇలా ఉన్నారు చూడు అలా ఉన్నారు చూడు అని విమర్శలకు గురవుతున్నామే కానీ, మన ప్రభువులాగా జీవించేవారిగా ప్రభు ఇచ్చిన ఆనందంతో అభివృద్ధితో ఆశీర్వదించబడిన వారిగా మనం ఉన్నామా? ఈరోజు ప్రభు మరొకసారి ఇంకా బంధకాల్లో ఉన్నారేమో మీరెవరైనా, ఇంకా బాధల్లో ఉన్నారేమో మీరెవరైనా, నా నెత్తి మీద ఒక 10 సిమెంట్ బస్తాలు పెట్టి నవ్వు అంటే నేను ఎలా నవ్వగలనండి? నవ్వాలనుకున్నా నవ్వు రాదు కదా, ఆ భారం భయంకరంగా ఉంటుంది కదా. నన్ను ఎవరన్నా బాగా కొట్టేసి చేతులు కాళ్ళు కట్టి కొట్టేసి ఇప్పుడు నవ్వరా నాయన అంటే ఎట్లొస్తుంది ఆ బాధకు ఏడుపు తప్ప? ఈరోజున అనేక మంది పరిస్థితి అలాగే ఉందండి, పాప భారాన్ని ఇంకా మోస్తూ ఉన్నారు, సాతాను సంకెళ్ళల్లో బంధించబడి ఉన్నారు, పాపం మీద జయం లేని స్థితిలో ఉన్నారు, కనుక నవ్వలేకపోతున్నాం, ఆనందించలేకపోతున్నాం. ఈరోజు ప్రభు అటువంటి వారికి విడుదల చేయాలని విడుదలను ప్రకటించి ఉన్నారు. ఎస్, యేసు ప్రభు సిలువ యాగము ద్వారా ఈ రోజున ప్రతి పాప బంధకముల నుంచి మనకి విడుదలున్నది. ఆయన దేవుని ఆత్మతో నింపబడ్డాడు బంధించబడిన వారిని విడిపించడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. నిజంగా మీరు ప్రభువును నమ్ముకుంటే ఇటువంటి సాక్ష్యం మీరు చెప్పగలుగుతారు, మన చుట్టూ ఉన్నవాడాలో చెప్పుకోగలుగుతారు, వీరికి యెహోవా
గొప్ప కార్యాలు చేశాడు. మూడవ వచనం, యెహోవా మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులం అవుతాము. కొంతమందికి చెప్పినా కూడా ఏం చేశాడు అంటారు, ఏమి ఇచ్చాడు. ఇదే ఒక నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ టాకింగ్. ఏంటండి, వ్యతిరేకంగా మాట్లాడతాం, వ్యతిరేకంగా ఆలోచిస్తాం, కృతజ్ఞత లేకపోవటమే ఈ రోజున సగటు విశ్వాస అనబడిన వారి జీవితాల్లో కూడా చూస్తున్నాం. ఎన్నున్నా ఇంకా ఏమిచ్చాడు, ఏం చేశాడు. ఒక చిన్న కొరత వస్తే అంతవరకు దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయే స్థితిలో ఉంటుంది. అందుకే మన దుఃఖం, మన ఆనందం దుఃఖంగా మారిపోతుంది. సనిగేవాడు ఎలాగ సంతోషంగా ఉండగలడు, కృతజ్ఞత లేని వాడి జీవిత హృదయంలో ఎలా సంతోషం ఉంటుంది. మనం దేవుడు మన గొప్ప కార్యాలు చేశాడు అన్నది మనం గుర్తు చేసుకుంటే, ఆ గొప్ప కార్యాల గురించి మనం ఇతరులకు సాక్ష్యమిస్తే మనం సంతోషభరితులుకుంటాం, మనం తృప్తి కలిగిన వారికి ఉంటాం, సంతోషం కలిగిన వారికి ఉంటాం. ఏంటండి, ఈరోజు ఉదయం లేచారు చూడండి, అప్పుడే చికాకులు, అప్పుడే ఏదో సమస్య, అప్పుడే ఏదో ఆలోచించుకోవటం, అప్పుడే ఏదో విషయంలో ఇబ్బందులు పడటం, లేక ఇంట్లో ఘర్షణ పడటం అనేది చూస్తున్నాం. కంగారు పడిపోవటం, విసుక్కోవటం, ఇవన్నీ మన హృదయాల్లో ఉండకూడదండి. దేవుడు మనల్ని సంతోషంగా ఉండమంటున్నాడు, సమాధానంగా ఉండమంటున్నాడు. నోటినేంటే నవ్వు ఉండాలి, ప్రేమ పలుకులు ఉండాలి, ఓర్పు సహనం మన జీవితాల్లో కనబడాలి. ఎంతమంది మీ రోజున దేవుని సంతోషాన్ని కలిగి జీవిస్తున్నాం? ఎంతమంది మీ దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు అన్ని సాక్ష్యం ఇవ్వగలరు, నాకు జాబ్ ఉద్యోగం ఇచ్చాడు, నాకు రావాల్సిన పెన్షన్ వచ్చింది, నా గర్భఫలం గర్భం ధరించాను. నేను చాలామంది వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారండి, దేవుని స్తోత్రం, దేవుని మాట వింటున్నప్పుడు, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఈ మేలు కలుగుతున్నాయని. ఇంకా మీలో ఎవరికైనా కొంతమందికి ఏ మేలు కలగలేదంటే, యేసయ్యను అడగలేదేమో, మీరు నమ్మలేదేమో, దేవుడు అందరికీ గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు. ఆయన తన తాహతకు తగినట్లు రాజాది రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్న ప్రభు చవకబార ఆశీర్వాదాలు కాదండి మనకి ఇచ్చేది, శాశ్వతమైన దీవెనలు మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మీలో ఇతరులు క్రీస్తుని చూడగలుగుతున్నారా? దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన వారిని రప్పించును. నీటి ప్రవాహం పోతున్నట్టుగా చెరపట్టబడిన వారందరూ గుంపులు గుంపులుగా, గుంపులు గుంపులుగా తిరిగి సియోనుకు తిరిగి వస్తున్నప్పుడు ఆ అనుభవము, ఆ యొక్క ఆనందము, ఆ యొక్క చెప్పశక్యము కానీ ఆనందంతో వాళ్ళు సాగిపోవడం చూస్తున్నాం. ఐదవ వచనం, కన్నీళ్లు విడిచి చూపిత్తువాడు సంతోషగానముతో పంట కోసేదాడు. కన్నీళ్లు విడిచి చూపిత్తువాడు సంతోషగానములతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చు చూపిత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మూసుకొని పోయేదారు. సాధారణంగా ఒక వ్యవసాయదారుడు ఆ కొన్ని గింజలు పట్టుకొని వాటిని విసురుకుంటూ విసురుకుంటూ వెళ్తాడు. ఏంటండి, కన్నీటితో, ఎండను, శ్రమను, ఆయాసం, ప్రయాసతో కష్టపడతాడు. కొద్ది నెలలు అయ్యేటప్పటికీ దేవుని మహాకృప వల్ల పంట పండించేవాడు ఆయన కదా. రైతు ఏమన్నా కూర్చొని పండు పండు అంటే పండుద్దా? దేవుడు చక్కటి పంటనిచ్చినప్పుడు కంకెలు కంకెలుగా ధాన్యం లేక గోధుమలు లేక మరొక పంట పండినప్పుడు, విరగబడినప్పుడు, నేను వేసింది ఎన్ని గింజలే కానీ ఎన్ని పనలు, ఎన్ని రెట్లు నాకు దేవుడు ఇచ్చాడు అనే సంతోషంతో, సంతోష గానములతో పనము చేసి, ఏంటి, పనులు చేసి మోసుకొని వచ్చాడు. పనులు చేసి మోసుకొని వచ్చి సంతోష గానముతో వాటి కోతను కోస్తున్నప్పుడు సంతోషంతో కోస్తాడు. అలాగే మన జీవితాల్లో మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మనం నష్టపోయిన దానికి రెండంతలు తిరిగి ఇచ్చే దేవుడు. ప్రభునామంలో మనం గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకున్నాం. ఎవడైనా ప్రవక్తను, ఒక ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్తకు రావాల్సిన ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ప్రభువునందు మన ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు.
ఆయన సన్నిధిలో మనం కార్చిన కన్నీటికి ప్రతిఫలమే మన ఆనంద బాష్ప. ఎంతగా మన పాపం కొరకు పశ్చాత్తాపడ్డామో అంత ఆనందంతో, రక్షణ ఆనందంతో మనం నిండి ఉంటాం. ఆ పాపాత్మరాలు ఏడ్చుకుంటూ వచ్చింది, కానీ సంతోషంతో తిరిగి వెళ్ళింది. ఈరోజున ప్రభు పాదాల దగ్గరికి మనం కన్నీటితో వెళ్ళినప్పుడు సంతోషంతో తిరిగి దేవుడిచ్చు ఆశీర్వాదాలతో, ఆశీర్వాదాల మూటలను మన కంటికి కనబడవండి ఆయన ఆశీర్వాదాలు. ప్రతిసారి మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు, ప్రభు మందిరానికి వెళ్ళినప్పుడు ప్రభు మనకు ఎన్నో ఈవులు ఇస్తున్నారు, ఎన్నో బహుమానాలు ఇస్తున్నారు. కంటికి కనబడని, చెవికి వినబడని అగ్గం హృదయ మనకు గోచరము కాని ఎన్నో మన కొరకు ఆయన సిద్ధపరచున్నాడు. ఎంతమంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు? రాత్రి అయిన తర్వాత ఉదయం వచ్చినట్లుగా మనం కన్నీటితో ప్రార్థించిన తర్వాత ఎంతో తేలికైన హృదయంతో, రక్షణ ఆనందముతో మనం మేలుకుంటాం. అందుకే ప్రభు సన్నిధిలో మనల్ని మనం ఎప్పటికప్పుడు తగ్గించుకొని సరిచేసుకోవడం అవసరం. తిరిగిరా అనే మాట వినపడుతుంది. బానిసత్వంలో సంతోషం ఎలాగుంటుంది? అన్యదేశంలో సంతోషం ఎలాగుంటుంది? అన్యుల మధ్య, అవిశ్వాసుల మధ్య నీవు ఎలాగా విశ్వాసిగా ఉండగలుగుతాం? లోతు ఆ సొదొమ గొమొర్రాలో నివసించవలసి వచ్చింది ఒకవేళ భార్య బిడ్డల కోసమే నాకు తెలియదు, కానీ ఎందుకంటే అతను నీతివంతుడు, రోజు అక్కడ జరుగుతున్న హేయ క్రియలు చూసి హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడట. సంతోషంగా ఉండలేకపోయాడు సొదొమ గొమొర్రాలు, ఎందుకంటే దేవుని వాక్యం ఎరిగినవాడు, అబ్రహాం వంటి విశ్వాసంతో నడిచినవాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ స్థలాన్ని విడిచిపెట్టి రాలేదు. ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఇది పవిత్రమైన స్థలమని తన భార్యను బిడ్డలను వెంటబెట్టుకొని బయటకు రాలేకపోయాడు. ఒకవేళ తన భార్య ఐగుప్తురాలేమో అని అవిశ్వాసేమో, ఆమె పంటలు, పాడి పంటలు, వస్తు వాహనాలు ప్రేమించింది. ఆమె ప్రభావం వల్ల లోతు కూడా అక్కడ ఉండిపోవలసి వచ్చింది, కానీ నెమ్మదిగా ఉండలేకపోయాడు, సంతోషంగా ఉండలేకపోయాడు. అనేక సార్లు మనం కూడా దేవుని వాక్యాన్ని ఎరిగిన మనం పాపంలో ఎలా పరవశించగలం, పాపులతో ఎలా ఐక్యత కలిగి ఉండగలం? అలాంటప్పుడు చాలా ప్రయాసగా ఉంటుంది, చాలా పోరాటంగా ఉంటుంది. కానీ మనం అటువంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెడితే ఆయన విడిపిస్తాడు. మరలా మొదటి ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ పరిపూర్ణమైన సంతోషం నూరార హృదయము హృదయమంతటితో నవ్వితే నూరార మనం ఆనందించగలుగుతాం. ఎప్పుడైతే మనం కన్నీటితో విత్తుతామో సంతోషముతో ఫలాలకు వస్తాం. మనం ఎప్పుడు కూడా నా జీవితంలో నేర్చుకుంది, దేవుని కొరకు మనం ప్రయాసపడింది ఏది కూడా నష్టం కాదండి. మనం చేసిన ప్రతి చిన్న సత్కార్యం, ప్రతి చిన్న సువార్త పరిచర్య, ప్రతి చిన్న ప్రయాసకు పిడికెడు గింజలు చేత్తో పట్టుకొని మన దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో సువార్తను ప్రకటించడం ప్రారంభించినప్పుడు దేవుడు అనేక ఆత్మలను సంరక్షించగలిగిన సహాయాన్ని ఇస్తున్నాడు. మీ జీవితాల్లో కూడా ప్రభువుకు మీరు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మిమ్మల్ని దీవించటమే కాదు, మీ మూలంగా అనేకులు దీవించబడతారు, సంతోషంతో మనం ఆనందంగా ఉండగలుగుతాం. భయపడకండి, కరోనా వైరస్ గురించి కానీ, మరి ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ, మరో సమస్య మరో సమస్య, మనుషులు ఏదో అన్నారని, పరిస్థితులు మారాయని దీన్నే ఆలోచించుకుంటూ దుఃఖించుకునే వారికి ఉన్నాము కనుకనే మనలో ఎవరు ప్రత్యేకతను చూడలేకపోతున్నారు. ప్రభు సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు, ఆయన మేలును మనం తలస్తున్నప్పుడు, ఆయన ఎందు ఆనందిద్దాం, ఆయన చేసే అద్భుత కార్యాలను మన జీవితాల్లో చూసి అనేకులకు సాక్ష్యమిద్దాం. మన చుట్టూ ఉన్న వారు చూసి వీరికి దేవుడు గొప్ప కార్యాలు చేశారని చెప్పుకున్నట్లుగా మనం ఆయన సాక్షులుగా జీవిద్దాం. ఉదయ కాలం దేవా, నా నోటి నిండా నవ్వు లేదయ్యా, నా గుండె నిండా సంతోషం లేదయ్యా, ఎంతో కాలమైంది మనసారా సంతోషించి నవ్వి ఆనందించి రకరకాల చింతలు, బాధలు, శ్రమలు, పోరాటములు, పరిస్థితులు నన్ను అంతకంతకి కృంగజేస్తున్నాయి.
ఈ ఉదయకాలం తండ్రి నీ కృప నాకు దయచేయవా, నా బంధకముల నుంచి నన్ను విడిపించవా, నా యొక్క మనో విచారాల నుంచి నన్ను తప్పించవా, నేను ఎదుర్కొన్న పోరాటాల్లో నాకు జయం దయచేయవా. నా దేవుడు నా గొప్ప కార్యాలు చేశాడని సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవా నాకు సహాయం చేయని అడుగుదామా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొకసారి నీ సన్నిధిలోకి వస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో నీ పాదముల దగ్గరకు వస్తున్నావు. మమ్మల్ని తిరిగి నీవు నీ కౌగుల్లోనికి చేర్చుకున్నప్పుడు, మమ్మల్ని తిరిగి నీవు ఆకర్షించుకొని నీ రాజ్య వారసులుగా చేసుకున్నప్పుడు, మేము నీ యందు ఆనందించినట్లు, మా నోటి నిండా నవ్వుడినట్లు నీవు దీవిస్తావు అని విశ్వసించడానికి మాకు సహాయం చేయండి. మా బ్రతుకుల్లో ఈ దుఃఖము నుండి, ఈ విచారము నుండి, ఈ యాంగ్జైటీ ఆతృత నుండి, అయోమయ పరిస్థితుల్లోంచి మమ్మల్ని తప్పించిన ఆయన, ప్రతి ఉదయము కన్నీటితో మా దినచర్యను ప్రారంభించి ప్రతి సాయంత్రము సంతోషంతో దేవుని ఆశీర్వాదాలు, శూర కార్యాలు, గొప్ప కార్యాలను తలంచుకుంటూ స్తుతిస్తూ పడకలకు వెళ్ళినట్లు ఈ లైవ్లో ఏకీభవిస్తున్న అనుదిన ధ్యానములు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎవరి కుటుంబంలో ఏ కలత ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో, ఏ తీరని బాధ ఉన్నదో, వ్యాధి ఉన్నదో, వారి సంతోషాన్ని పోడు చేసేది ఏదైనప్పటికీ అది నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పాడదలుచున్నాము నాయన. ఈ లైవ్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం పరలోకంగా మార్చుకో. ఎవరి విధులను వారు చేస్తూ నీ నామాన్ని మహిమపరచుటకు మా చుట్టూ ఉన్న వారు వీరికి దేవుడు గొప్ప కార్యాలు చేశారు చెప్పుకున్నట్లుగా బ్రతుకుటకు మమ్మల్ని ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలములలో చేరి ఈ సందేశంలో ధ్యానంలో ఏకీవించిన మీకు అందరికీ ఇప్పుడు సదాకాలం తోడైనదిగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ప్రతిరోజు మీరు వింటున్నటువంటి కార్యక్రమాల ద్వారా దేవుని యందు నిరీక్షణ కలిగి జీవిస్తున్నారని, ప్రతి సంకటాల నుంచి విడిపించబడుతున్నారని, ఆయన ఎలా ఆనందించాలి, ఆయన సాక్షులుగా ఎలా జీవించాలి, ఆయన చేసే అద్భుత కార్యాలు ఎలా చూడాలి అన్నది అనుభవపూర్వకంగా మనమందరము ఎరుగునట్లుగా పరిశుద్ధాత్మడైన ఒకరికి నీ సహాయం చేయను గాక. 9540417 నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్, వాయిస్ మెసేజ్ ఏదో ఒకటి మీరు పంపిస్తే, మీ ప్రార్థన అవసరతో తెలియచేస్తే, ప్రైజ్ రిపోర్ట్స్ తెలియచేస్తే, మీ పక్షంలో ప్రార్థించడానికి, ప్రభువును స్తుతించడానికి సహకరించిన వారు ఉంటారు. ఫోన్ చేయొద్దండి, ఎత్తలేకపోతున్నాం, కానీ మీరు కంటిన్యూస్గా ఫోన్లు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, మరి ఎత్తనందుకు మీరు బాధపడుతూనే ఉంటారు, మరి క్షమించండి. కొన్ని వేల ఫోన్లు ఒకేసారి ఎత్తలేము కనుక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే తీరిగ్గా వాటిని పరిశీలించి మీకు జవాబు చెప్పడానికి సహకరించిన వారు ఉంటారు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి ఈ కార్యక్రమం మీరు నచ్చి మీరు దీవించబడి ఉంటే లైక్ చేయటం మర్చిపోకండి, ఎవరికైనా షేర్ చేయటం కూడా గుర్తుపెట్టుకోండి. మరి అలాగే మీ పేరు, ఊరు, కామెంట్స్ కూడా తెలియచేస్తే ఎక్కడెక్కడి నుంచి మీరు చూస్తున్నారో తెలుసుకుని ప్రభువుని స్తుతించడానికి అవకాశం కలుగు చేసిన వారు అవుతారు. అంతమాత్రమే కాకుండా మరి అనేక పుస్తకములు, మ్యాగజైను, మరి పాటలు ఇలాంటివన్నీ మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు కావాలంటే www.jaypal.org అనే వెబ్సైట్ని దర్శించండి, లేదంటే 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే మా ఆఫీస్ స్టాఫ్ మీకు ఆ వివరాలు తెలియజేస్తారు. మార్నింగ్ 10 to evening 10 లోపల ఫోన్ చేయండి, తప్పక మా సోదరులు మీకు జవాబిస్తారు. ఒకేసారి చేస్తే ఒక్కోసారి కలవటం లేదు, కొంచెం ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆగి చేయండి. తప్పకుండా ఏ సమయంలో మీరు పగటి సమయంలో చేయండి, తప్పకుండా మీకు జవాబిస్తారు. మరి మిమ్మల్ని ఆధ్యాత్మికంగా అన్ని రీతుల్లో బలపరచాలని, ఆయన వాక్యం ద్వారా మనం అన్ని విషయాల్లో పరిపూర్ణమవ్వాలని ఈ రీతిగా ఉదయం 7 గంటలకి, 3 గంటలకి, 9 గంటలకి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 12 o'clock మీ దగ్గరకు వస్తున్నాను. మరి మీరు అందరూ వీక్షిస్తున్నారా? చాలామంది మేము పని పాటల్లో ఉన్నాం, సాయంత్రం ప్రోగ్రామ్ వీక్షించలేదంటున్నారు. మరి కొందరు పొద్దునే లేవలేదు, పొద్దున ప్రోగ్రామ్ వీక్షించలేదు అనుకుంటున్నా అంటున్నారు. మరి కొంతమంది మధ్యాహ్నం చాలా బాగుంటుందండి, కానీ 3 రోజుల నుంచి నేను వెళ్ళలేదంటున్నారు. కాబట్టి దయచేసి
ఎంతో ప్రయాసంతో దేవుని దగ్గర కనిపెట్టి దేవుడు ఇచ్చిన సందేశాలు మూడు పూట్ల మీద తెస్తుండగ మీరు కూడా ఆలకించి ఒకవేళ ఆ టైంలో కుదరపోతే డాక్టర్ చెప్పాలి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన సబ్జెక్టును సెలెక్ట్ చేసుకుని వాటిని వాచ్ చేయండి, ఆశీర్వదించబడండి. మరి ఈ రాత్రి ఈ ఉదయకాలం మనం ముందుకు సాగుతుండగా ఈ దినమంతట్లో దేవుడు మనకు తోడేడున్నట్లుగా ఈ మధ్యాహ్నం 3 గంటలకి మరో హెచ్చరికతో మళ్ళీ కలుసుకుందాం. మళ్ళీ రాత్రి 9 గంటలకు కూడా లైవ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడును గాక.